కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితురాలకి అండగా నిలబడుతూ దేశవ్యాప్తంగా వైద్యులు గలమెత్తుతూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఈరోజు వైద్యులు నిరసనలు తెలియజేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే ఈ జూనియర్ వైద్యురాలి హత్య వెనక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని, డ్రగ్స్కి సంబంధించినటువంటి ముఠాను బయటకు తీసుకొచ్చేందుకే ఈ జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేశారు అనేటువంటి ఇప్పుడు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు జూనియర్ డాక్టర్ని అంత కిరాతకంగా హత్య చేయడం వెనుక కారణం ఏంటి, దీంట్లో నిజంగా కుట్ర కోణం దాగి ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చంద్రకాంత్ గారు, సార్తో మాట్లాడుతూ. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ కోల్కతాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని అయితే కలిచివేస్తూ ఉంది. ఈ హత్యాచార ఘటన వెనక కుట్ర కోణం దాగి ఉంది. డ్రగ్ ఇష్యూని బయట పెట్టేందుకే ఈ జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక జాతీయ మీడియా ఈ వైద్యురాలతో పాటుగా కలిసి పనిచేసినటువంటి కొంతమంది వైద్య సిబ్బందిని ఇంటర్వ్యూ చేసినటువంటి నేపథ్యంలోనే వారు ఆ వైద్య సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ఇది టార్గెట్ కిల్లింగ్ అని, ఆవిడ్ని ఎవరో టార్గెట్గా పెట్టుకొని మరీ అత్యాచారం చేసి హత్య చేశారు అనేటువంటి అనుమానాలు వాళ్ళు బలపరిచినటువంటి నేపథ్యంలో, అసలు ఏంటి సార్ ఈ జూనియర్ డాక్టర్ హత్య వెనుక కారణం ఏంటి, అంటే ఏం చెప్తారు? ఇది సాధారణమయంగా జరిగిన హత్య అయితే కాదండి. ఎందుకనంటే ఎమోషనల్గా ఒక్కోసారి హత్య చేశారనుకోండి, అది మామూలుగా తెలుస్తుంటాయి. ఏదో గొడవ పడి చరుపుకోవటమో లేకపోతే మనుషులు తోసుకోవటమో పొడుచుకోవటమో జరుగుతాయి. ఇది భయం క్రియేట్ చేయడానికి జరిగిన హత్య, అత్యాచారంతో కలిపి జరిపిన హత్య అనేది ఇప్పుడు కోడే కూస్తుంది. మీడియా కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఏదేమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ధైర్యం కలగాలని, మానసికంగా వాళ్ళందరూ దీన్ని ఎదుర్కొని బయటపడాలా తొందరగా పాడాలని కోరుకోవటంతో పాటు, ఒక యంగ్ వైద్యురాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు అని అంటే మీరు చూడండి, 30-40 మధ్యలోనే ఆడవారికి పిల్లలు పుట్టడం కానీ పెళ్లి చేసుకోవటం కొన్ని బాధ్యతలు ఇవన్నీ ఉండి అన్నిటినీ వదులుకొని వైద్య వృత్తిలోకి వచ్చినప్పుడు పవిత్రమైన వృత్తి ఇది. వైద్య వృత్తి అనేది పవిత్రమైనది. మరి ఇటువంటిది ఒక హాస్పిటల్ ప్రమిసిస్లో, అది కూడా ఎప్పుడూ పేషెంట్స్ ఉండు, రెగ్యులర్గా ఎంతో ఫేమస్ హాస్పిటల్ అది, అటువంటి చోట జరిగింది అనేసరికి కలిసి వేస్తుంది. ఎవరికైనా కానీ పేషెంట్స్ రోజు చాలామంది హాస్పిటల్స్లో చనిపోతుంటారు, ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ, క్యాన్సర్స్ వల్ల కానీ హాస్పిటల్స్లో. కానీ వైద్యం చేసే వైద్యురాలే తనకి ఇటువంటి జరిగింది అనేసరికి సమాజం మొత్తం కూడా రియాక్ట్ అయింది. ముఖ్యంగా ఆమెకి ఒక ఏదో రకమైన ఒక మంచి పేరు లేనట్లయితే, ఇంతమంది ఆమె క్యారెక్టర్ బాగలేకపోతేను, లేకపోతే వైద్యురాలుగా ఆవిడ గారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అది దాన్ని నిర్వహించకపోతేను, ఇంత సింపతి ఎంపతి వచ్చేది కాదు. మనం అట్లా ఆ విధంగా చూసుకోవాలండి. చనిపోయిన ఒక మహిళ గురించి, అలాగే జూనియర్ డాక్టర్ గురించి, ఆవిడ పైన జరిగినటువంటి హత్యాచారం గురించి, ఆ హత్య గురించి రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఆవిడ అత్యాచారం హత్య చేయడం వెనక ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఆవిడ్ని హత్య చేయడం వెనక కారణం ఏంటంటే డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో ఆ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేసేందుకే ఈ హత్య జరిగింది అనేటువంటి కథనాలు, ఊహాగానాలు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ జూనియర్ డాక్టర్కి ఈ డ్రగ్స్కి సంబంధం ఏంటి, ఈ జూనియర్ డాక్టర్ హత్య వెనక ఈ డ్రగ్స్ కోణం ఎందుకు వస్తూ ఉంది, అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మాఫియా ఉంటాయండి. ఏ విధంగా అయితే మన ఇప్పుడు మీకు కొలంబియా స్టేట్ అనేది అక్కడ డ్రగ్ మాఫియా, అట్లానే
మీకు ఆఫ్ఘనిస్తాన్ అంటే కూడా డ్రగ్స్ అని అంటారు, మీకు తెలుసు. వెపన్స్ మాఫియా ఉంటుంది, ఆయిల్ మాఫియా ఉంటుంది, ఫార్మస్యూటికల్ మాఫియా ఉంటుంది. మనం ఈ మధ్యనే మనం చూసాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ టైంలో ఒక 2 ml బయోలాజికల్ వెపన్ ప్రపంచాన్ని ఏ విధంగా ప్యారలైజ్ చేసిందో. అలానే ఒక డ్రగ్స్ అనేది ఒక మీకు ఓపియం వార్ అనేది మీకు చైనా మీద జరిగింది, అది కూడా మీకు వినే ఉంటారు. ఎందుకు అప్పుడు చైనాని కాంకర్ చేయడానికి ఓపియంని వెపన్ కింద వాడారు, సిగరెట్లో పెట్టి డ్రాప్ చేసేవాళ్ళంట. ఏది ప్లేన్స్ నుంచి విమానాల నుంచి కిందకేస్తే వాటి తాగి వాళ్ళు నిర్వీర్యం అయిపోయేలాగా చేసేవారు. అలానే ఈ డ్రగ్స్ అనేది యూత్కి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందండి. మరి ఏమో అందరూ మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే విజిల్ బ్లోయర్గా ఈమె ఉంది, ఆమె దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎగ్జాక్ట్లీ అందువల్లనే ఆమెని ఎలిమినేట్ చేశారు అనేది. అంటే చంపేయటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ఇటువంటి కిరాతకంగా చంపేయటం అనేది దేనికి అని అంటే ప్రజల్లో ఒక టెర్రర్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు చేస్తారు. తర్వాత దీంట్లోకి రాజకీయాలు కూడా ఎంటర్ అవుతాయి, మీకు తెలిసే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎవరైనా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఏదన్నా ఒక విషయం వస్తే నువ్వు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నావేంటి, రాజకీయం చేయొద్దు అని అంటారు. అంటే రాజకీయాలు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అది డైల్యూట్ అవటం కానీ హైలైట్ అవటం కానీ జరుగుతుందండి. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగటానికి కారణం ఏంటి అని అంటే ఆ ప్రపోర్షనేట్గా ఈ వైలెంట్ యాక్టివిటీ ఏదైతే జరిగిందో ఇది ఎవిడెన్స్తో సహా చాలా, అది కూడా ఎవిడెన్స్ని వాళ్ళు ఎరేజ్ చేయటానికి మొత్తం చెరిపివేయటానికి చాలా అక్కడ జరిగినాయి అనేది బయటికి మనకు వస్తున్న ఇన్ఫర్మేషను. అంటే ఎప్పుడైతే ఒక ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు, ఇటువంటి చర్య జరిగినప్పుడు పోలీసులకి నిర్ధారించుకోవటానికి అక్కడ పోస్ట్ మార్టం కంటే ముందు అక్కడ ఎవిడెన్స్ అనేది దాన్నంతా కూడా దాన్ని చెరిపేసేయడానికి ప్రయత్నాలు జరిగినాయి అనేది. ఓకే సార్, కొంతమంది ఏమో అసలు గ్యాంగ్ రేప్ అంటున్నారు, కొంతమంది ఏమో గ్యాంగ్ రేప్ కాదు సంజయ్ రాయ్ ఒక్కరే ఇలా అత్యాచారం చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు. సార్ ఒకటి ఏంటంటే పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్టు అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఓకే తన యొక్క ప్రైవేట్ పార్ట్స్లో ఏదైతే ఉందో ఈ సెమెన్ కలెక్ట్ చేసింది 125 ml అని. అంటే కొంతమంది 125 ml అని చెప్తున్నారు, కొంతమంది ఏమో 150 ml పైనే ఉంది అని చెప్పి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మనిషికి 2-3 ml కంటే ఎక్కువగా రాదు కదా. అవును, అంటే ఎంతోమంది ఇన్వాల్వ్ కాకపోతే అదైతే కాదు. దీన్ని బట్టి ఏంటి 30 mandా 20 mandా ఏదో మరి ఎంత అని అనవచ్చు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ సీల్డ్ కవర్లో కోర్టుకు మాత్రం కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర ఉంటుంది, మనకి అన్ని ఊహలే. రెండోది బాడీ మీద ఉన్న ఇంజురీస్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవటం కానివ్వండి, ఫేస్ మీద కానివ్వండి, ఇటువంటి అన్నీ చూసినప్పుడు కాళ్ళు 90% బ్రేక్ అయిపోవటం అలాంటివన్నీ చూసినప్పుడు ఏంటి అని అంటే కిరాతకంగా జరిపిన అత్యాచారము దాని పర్యవసానంగా ఆమె చనిపోయిందా లేకపోతే చంపేశారా అనేది మనకి ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా రేపు టేకప్ చేయటంతో ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం భారతదేశం దీన్ని సుమోటోగా టేకప్ చేస్తుంది అని అంటే తీవ్రత అర్థం చేసుకోబట్టే కదా. రెండవది ఏంటి, మనం ఏం చేసినా కూడా చట్టపరంగా శిక్షించబడాలని అందరం కోరుకుంటాం. లేనట్లయితే కనుక వెంటనే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి లేకపోతే ఇంకోటి అంటే కనుక ఒక రోజుతో అయిపోతుంది. అది ఇన్వెస్టిగేషన్ జరగటం వల్ల ఏమవుతుంది అని అంటే మిగతా వాళ్ళకి ఒక భయం కూడా, ఇటువంటిది చేసిన వాళ్ళకి శిక్ష అనేది కోర్టు ద్వారా శిక్షించబడినప్పుడు దానికి నిబద్ధత ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చట్టాలని గౌరవిస్తూనే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ నిబద్ధతతో పనిచేయాలని కోరుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచార ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పటికీ సిబిఐ ఎటువంటి ఆధారాలను సేకరించింది, సిబిఐ ఏం తేల్చింది అంటే ఏం చెప్తారు? అది మనం సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ ఏజెన్సీ అనేది, స్టేట్దేమో సిఐడి అంటారు లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారు, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఒకసారి సిబిఐకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ రోల్ ఏమీ ఉండదు, అంతకుముందే వీళ్ళు చెరిపేసి ఉంటే కనుక వాళ్ళు కూడా లిమిటెడ్గానే దొరుకుతుంది. ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారనుకోండి, అప్పుడు సిబిఐ దగ్గర మాత్రం ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇప్పుడు ఉన్నదే ఉంటుంది, వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఏదైతే ఫిజికల్గా ఉందో దొరుకుతుంది. కానీ ఊహాగానాలు మనం ఇప్పుడు బయట ఏంటి అని అంటే ముఖ్యంగా
ఆమెకు చాలా క్లోజ్గా ఉన్న డాక్టర్స్ కానీ ఆమెతో పనిచేసే వైద్యులు కానీ లేకపోతే వ్యక్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఈరోజు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. మనకి ఇమ్మీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఎవరెవరితో మాట్లాడింది ఏంటి అనేది కూడా ఉండుంటుంది. మనం ఒకటి ఫిజికల్గా చూస్తున్నాం, దానికి ముందు 2-3 రోజుల ముందుగా కానీ ఆవిడ సెల్ ఫోన్ డేటా కానీ దాని నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.